ఈరోజు వీడియోలో టీఏఆర్ఎల్ టర్ అసెస్మెంట్కి సంబంధించి బేస్ లైన్ మార్క్స్ ఎలా అప్లోడ్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం స్కూల్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అవగానే హోమ్ స్క్రీన్ మనకి ఎలా కనబడుతుంది ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకి టీఏఆర్ఎల్ టవర్ అసెస్ అసెస్మెంట్కి సంబంధించి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఇది చేయడానికి ముందుగా మనం స్టూడెంట్ అటెండెన్స్ డేటా డేటాని ముందు సింక్ చేయాలి సింక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్ టీఏఆర్ఎల్ అసెస్మెంట్ దాని మీద ప్రెస్ చేస్తే స్క్రీన్ మనకి ఎలా ఓపెన్ అవుతుంది దీనిలో ఫస్ట్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి సెలెక్ట్ అయిన ఆప్షన్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మనకి టీఏఆర్ఎల్ బేస్ లైన్ కంప్లీట్ అయింది కాబట్టి టీఏఆర్ఎల్ బేస్ లైన్ మార్క్స్ మనం ఎంటర్ చేయాలి అంటే ఆ రిజల్ట్ మనం ఎంటర్ చేయాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ అయినటువంటి టీఏఆర్ఎల్ బేస్ లైన్ ఈ ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్లాస్ ఈ టీఏఆర్ఎల్ అనేది థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించింది ఇప్పుడు మనం ఏ క్లాస్కు సంబంధించినటువంటి రిజల్ట్ని మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆ కన్సెడ్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ నేమ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఇక్కడ సెలెక్ట్ అయిన ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ యొక్క నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి ఇంతకు ముందు వరకు ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు కానీ ఈ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అయితే మనకు కనిపించలేదు ప్రజెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క నేమ్స్ విత్ పెన్ నెంబర్స్తో మనకి డిస్ప్లే అవుతున్నాయి ఇక మన లిస్ట్ ప్రకారం ఒక్కొక్కరి యొక్క సెర్చ్ బార్ ఉంది ఈ సెర్చ్ బార్లో స్టూడెంట్ యొక్క నేమ్ని సెర్చ్ చేసి వన్ బై వన్ మనం రిజల్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు ఇప్పుడు ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూద్దాం నేను ఒక స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ తర్వాత మనకు స్కూల్ మన స్కూల్కి సంబంధించి టీఆర్ఎల్ ట్రైన్ టీచర్స్ యొక్క నెంబర్ ఇక్కడ వస్తుంది లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ టీచర్స్ ట్రైన్డ్ అండర్ టీఏఆర్ఎల్ అని చెప్పేసి నెక్స్ట్ తర్వాత స్టేటస్ వచ్చేసరికి సెలెక్ట్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కన్సర్న్ స్టూడెంటు ఈ యొక్క టీఆర్ఎల్ అసెస్మెంట్కి అటెండెడా నా అటెండెడ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అంటే ప్రెసెంటా ఆబ్సెంటా అని చెప్పేసి సో అటెండెడ్ అయితేనేమో అటెండెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నాట్ అటెండెడ్ అయితేనేమో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అటెండెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ శాంపుల్ నెంబర్ టీఆర్ఎల్ అసెస్మెంట్ కండక్ట్ చేయడానికి స్టూడెంట్కి మనం ఉపయోగించినటువంటి శాంపుల్ నెంబర్స్ వన్ టు సిక్స్ శాంపుల్స్ ఉన్నాయి వాటిలో మనం ఏ శాంపుల్ నెంబర్ అయితే స్టూడెంట్కి వినియోగించామో ఆ శాంపుల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దీనిలో ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించి రీడింగ్ స్కిల్స్ మీద ఇక్కడ ముందు మనకి అన్నిట్లో ఈ లాంగ్వేజ్లో రీడింగ్లో స్టార్టింగ్ లెవెల్లో కనుక ఉంటేనేమో బిగ్నరు లెటర్స్ కనుక ఐడెంటిఫై చేసి చదవగలిగితేనేమో లెటరు అంటే నెంబర్ టూ వర్డ్స్ చదవగలిగితే నెంబర్ త్రీ పేరా చదవగలిగితే పేరా స్టోరీ అయితేనేమో ఫైవ్ ఆ లెవెల్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత నెంబర్ రికగ్నైజేషన్ అంటే మ్యాథమెటిక్స్లో నెంబర్స్ స్టార్టింగ్ లెవెల్లో ఉంటేనేమో బిగ్నరు జీరో టూ నెంబరు జీరో టు నైన్ వరకు నెంబర్స్ ఐడెంటిఫై చేస్తేనేమో ఐడెంటిఫికేషన్ చేయగలిగితే టూ టెన్ టు నైంటీ నైన్ అయితేనేమో త్రీ హండ్రెడ్ టు నైన్ నైంటీ నైన్ అయితేనేమో ఫోర్ దాన్ని బట్టి లెవెల్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత ఆపరేషన్స్ అంటే మ్యాథమి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఆపరేషన్స్ చతుర్వేద ప్రక్రియలో అంటాము ఎడిషను సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషను డివిజన్ ఇందుట్లో అసలు ఏమీ చేయలేకపోతే ఫస్ట్ ఇది ఎడిషన్ చేయగలిగితే సెకండు ఎడిషను ఇంక్లూడింగ్ మీన్స్ సబ్ట్రాక్షన్ కూడా చేయగలిగితే థర్డ్ వన్ మల్టిప్లికేషన్ కూడా చేయగలిగితే ఫైవ్ డివిజన్ వర్క్ చేయగలిగితే ఫైవ్ మల్టిప్లికేషన్ ఫోర్ డివిజన్ ఫైవ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మనకి అసెస్మెంట్ డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అంటే ఆ కన్సర్న్ స్టూడెంట్ యొక్క టిఆర్ఎల్ బేస్ లైన్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్ని మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు మళ్ళీ సెలెక్ట్ స్టూడెంట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇందాక ఎంటర్ చేసినటువంటి కన్సర్న్ స్టూడెంట్ చూస్తే ఆ నేము ఇలా వైలెట్ కలర్లో అంటే బ్లూ కలర్లో మారిపోతుంది అనమాట ఎంటర్ చేసిన వాళ్ళు ఎంటర్ చేయనటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క అందరి యొక్క నేమ్స్ ఏమో మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి ఎంటర్ చేసిన వాళ్ళ నేమ్స్ మాత్రం ఇలా బ్లూ కలర్లో మారుతాయి ఈ విధంగా మనం ప్రజెంట్ జరుగుతున్నటువంటి టీఆర్ఎల్ బేస్ లైన్ అసెస్మెంట్ సంబంధించినటువంటి దాన్ని మన స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకి ఇచ్చినటువంటి టీఆర్ఎల్ అసెస్మెంట్ ఐకాన్ మీద ప్రెస్ చేసి బేస్ లైన్ రిజల్ట్ మనం సబ్మిట్ చేయొచ్చు